సీతారాం యేచూరి, సిపిఎం ప్రధాన కార్యదర్శి, మన తెలుగువారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం ఉంది ఆయనకి. అలాగే విద్యార్థి నాయకుడిగా కూడా ఎస్ఎఫ్ఐపై ముద్ర వేశారు. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డీని పక్కన పెట్టి కూడా ఆయన పోరుబాటు పట్టారు. చాలామంది ప్రముఖులు పార్టీలకు అతీతంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు, సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ట్వీట్ చేశారు, ప్రధాని, రాహుల్, రేవంత్, కేసీఆర్, ఇంకా చంద్రబాబు నాయుడు ఇలాంటి చాలామంది ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు సార్. మోదీ ట్వీట్ చేశారు సార్, చదువుతాను ఒకసారి. సాడెండ్ బై ద పాసింగ్ అవే ఆఫ్ శ్రీ సీతారాం యేచూరిజీ, హీ వాజ్ ఏ లీడింగ్ లైట్ ఆఫ్ ద లెఫ్ట్ అండ్ వాజ్ నోన్ ఫర్ హిస్ ఎబిలిటీ టు కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్. హీ ఆల్సో మేడ్ ఏ మార్క్ యాజ్ అన్ ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్. మై థాట్స్ ఆర్ విత్ హిమ్, విత్ హిజ్ ఫ్యామిలీ అండ్ అడ్మైరర్స్ ఇన్ దిస్ సాడ్ అవర్. ఓం శాంతి అంటూ మోదీ ట్వీట్ చేశారు సార్. అండ్ మోదీ సీతారాం యేచూరితో ఉన్న ఫోటోను కూడా ఆయన ట్యాగ్ చేశారు ఆ ట్వీట్లో. సీతారాం యేచూరి భారత రాజకీయాల ప్రత్యేకత ఇది, మీరు గమనించండి. సీతారాం యేచూరి జీవితకాలం ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పైన, బీజేపీ పైన ఫైట్ చేశాడు, మోడీతో పైన ఫైట్ చేశాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కూడా మూడేళ్ల పాటు పార్లమెంటేరియన్. నరేంద్ర మోడీ విధానాలపైన ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటలెక్చువల్ వాయిస్, పొలిటికల్ వాయిస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ పార్లమెంట్. ఆయన సూడో హిందూయిజం ఎక్స్పోజ్ అని, వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర అని, కమ్యూనలిజం అండ్ వర్సెస్ సెక్యులరిజం అని, ఇలా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆయన రాసినటువంటి పుస్తకాలు. అలాంటి సీతారాం యేచూరి మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు మీరు చెప్పింది, ఆయనతో ఉన్నటువంటి ఫోటోను కూడా ప్రచురించారు. అది ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే. ప్రజాస్వామ్య వాళ్ళు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అంటాడు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నిన్న సీతారాం యేచూరి పైన వీడియో పెడితే కింద ఒక కామెంట్, భారతదేశానికి ఒక దరిద్రం పోయింది అని. అంటే ఒక మనిషి చనిపోయిన సమయంలో కూడా విద్వేషాన్ని ఆపుకోలేని వ్యవస్థలో మనం బతుకుతున్నామని బాధేసి ఈ మాట చెప్తున్నాను. చనిపోయినప్పుడు మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ఏం చెప్తోంది, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఈవెన్ శత్రువుటికి కూడా పోతారు చనిపోయినప్పుడు. మన ఊళ్ళో మీరు చూడండి, మాటలు లేని వాళ్ళ ఇంటికి కూడా పోతారు. ఒక విషాద సందర్భంలో కూడా కింద కామెంట్, భారతదేశానికి ఒక దరిద్రం పోయింది అని. అంటే ఏ రకమైన సిక్ మైండ్, ఒక అనారోగ్యకరమైన మెదడుతో బతుకుతున్నారు సమాజంలో కొంతమంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు ఇప్పటికి కూడా ఆ ట్వీట్, ఆ కామెంట్ ఉంటుంది నా వీడియోలో, నిన్న పెట్టిన వీడియోలో. కానీ రాజకీయాల్లో అంతటా సిక్నెస్ ఏమీ లేదు అనటానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళు మా సంతాపం తెలిపిన తీరు, అది కూడా మీరు రొటీన్ కాదు. రెండు కీలకమైన పాయింట్లు మోడీజీ చెప్పారు సీతారాం గురించి. ఒకటి, కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ అని. మీరు ఎవరి సంతాప సందేశాలను చూడండి, నిన్న అందరూ చెప్పినటువంటి అంశం ఏంటి అంటే రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు. సో నరేంద్ర మోడీ కూడా అదే చెప్తున్నాడు, ఎవరిపైన, నరేంద్ర మోడీ పైన జీవితకాలం ఫైట్ చేస్తున్నారు. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ వాయిస్ అగెన్స్ట్ మోడీ, ఐడియాలజికల్ వాయిస్ అండ్ పొలిటికల్ వాయిస్. సో కానీ మోడీ ఏమంటున్నాడు, కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్, రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు కలిగినటువంటి ఒక నాయకుడు అని చెప్తున్నాడు. అలాగే ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ అని చెప్పాడు. భారత పార్లమెంట్లో ఆయన 2005 నుంచి 2017 వరకు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన వెంకయ్య నాయుడు కూడా అప్పుడు ఆయన యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు. సో ఆయన కేంద్ర పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా అన్ని పార్టీలతోనూ కోఆర్డినేట్ చేస్తాడు. సో ఆయన కూడా నేను వెంకయ్య నాయుడు గారు కూడా గుర్తు చేసింది అదే. సో అందువల్ల ఒక మీకు ఆశ్చర్యం ఇస్తే 2017లో సీతారాం యేచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు ఇచ్చారు. ఎప్పుడెవరు దేశ ప్రధాని ఎవరు, అప్పుడు నరేంద్ర మోడీ. లోక్సభ స్పీకర్ ఎవరు, బీజేపీ స్పీకర్. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మోడీ ప్రధానమంత్రిగా, బీజేపీ నాయకులు స్పీకర్గా ఉన్న సమయంలో
ఇచ్చినటువంటి ఎవరికి ఇచ్చారంటే కమ్యూనిస్ట్ నేత సీతారాం యెచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చాడు. ఇది భారతీయత, ఇది భారతీయ సాంప్రదాయం, ఇది భారతీయ సంస్కృతి. దిస్ ఈజ్ ద సివిలైజేషనల్ లెగసీ ఆఫ్ ఇండియా, ఆర్గ్యుమెంటేట్ ఇండియన్ అని అమర్త్యసేన్ వాడిన పదం. అందువల్ల రాజకీయాలకు అతీతంగా మిత్రులు ఉన్నారు అంటే రాజకీయ నిబద్ధతలు ఎక్కడా రాజిలేదు. మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టాడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్గా. నా గుర్తు జేఎన్యూఎస్సీకు 3 సార్లు ఎన్నికయ్యారు ఆయన. జేఎన్యూఎస్సీ ఎన్నికల్లో, జేఎన్యూ స్టూడెంట్స్ ఎన్నికల్లో నా గుర్తున్నంత వరకు అప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీని ఓడించారు. సతీమణి మనేకా గాంధీని ఓడించారు. సంజయ్ గారు ఇంకా అప్పటికి సంజయ్ గారితో పెళ్లి కానట్లుంది. సో ఆ పెళ్ళి అయిందో లేదో గుర్తులేదు, కానీ మనేకా గాంధీని ఓడించారు జేఎన్యూ ఎన్నికల్లో నా గుర్తు. సో అందువల్ల అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థి పోరాటం వల్లనే ఇందిరాగాంధీ ఛాన్సలర్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఫోటో కూడా మీకు నేను చూపెట్టాను. ఇందిరాగాంధీ ఇంటుంటే ఆ పైన సీతారాం యెచూరి ఛార్జ్షీట్ చదువుతున్నాడు. తర్వాత మీకు భారత అమెరికా అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుదుర్చుకుంటే దానిపైన యు ఆర్ ద మోస్ట్ బిటర్ క్రిటిక్. 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్రధారి, అలాగే యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాం రచించిన వారిలో సీతారాం యెచూరి ఒకరు, మన జైపాల్ రెడ్డి, సీతారాం యెచూరి. సో డ్రాఫ్టింగ్ ఆఫ్ ది కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా సీతారాం యెచూరి పాత్ర కీలకమైంది. సో అలాంటి సీతారాం యెచూరి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు చేసి మీకు కామన్ మినిమం ప్రోగ్రాం రాసిన నాయకుడే. ఎప్పుడైతే ఒక ఐడియాలజికల్ ఇష్యూ వచ్చిందో అదే యూపీఏ ప్రభుత్వంతో చాలా ఫియర్స్గా డిఫర్ అయ్యాడు 2008 ఆ ప్రాంతంలో ఇండో అమెరికన్ డీల్. సెకండ్ యూపీఏ ప్రభుత్వంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ అపోజిషన్ లీడర్స్ టు హోల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగాడు. అంటే చాలామంది సీతారాం యెచూరి బీజేపీకి వ్యతిరేకంగా అనుకుంటారు. ఎస్, యూపీఏలో యూపీఏ ప్రభుత్వ హయాంలో డెఫినెట్గా కీలక పాత్రధారి కాదని అనలేము. ఆయన ఒకవేళ కనుక యూపీఏలో సిపిఎం మద్దతు, లెఫ్ట్ మద్దతు 60కి పైగా ఎంపీల మద్దతు వల్లే యూపీఏ ప్రభుత్వం ఉంది. 6 ఎంపీలు అడుగు ఉంటేనే 3 మంత్రిపదవులు తీసుకుంటారు మన దగ్గర, ఎవరికైనా తెలుసు కదా అది. కానీ ఇన్ ప్రిన్సిపల్ లెఫ్ట్ మేము యూపీఏ ప్రభుత్వంలో ఉండము, బయట నుంచి మద్దతు ఇస్తాం. మేము మద్దతు ఇవ్వడానికి బీజేపీ పట్ల వ్యతిరేకత తప్ప కాంగ్రెస్ పైన ప్రేమ కాదు అని ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకొని 60కి పైగా ఎంపీలుండి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమై కూడా మంత్రి పదవులు తీసుకోలేదు. లేక వీళ్ళు తీసుకొని ఉండి ఉంటే 2004లో భారతదేశ తొలి ఆర్థిక మంత్రి అయ్యేవారు. ఎందుకంటే తొలి అంటున్నా భారతదేశ ఆర్థిక మంత్రి అయ్యేవారు. ఎందుకు మీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే నాకు ఇప్పటికి గుర్తు, యూపీఏ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఒక టీవీ ఛానల్ వాళ్ళు సీతారాం యెచూరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో డిసిన్వెస్ట్మెంట్ పైన క్వశ్చన్ అడిగారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ అనే అంశం పైన క్వశ్చన్ అడిగారు. సో ఇతను లెఫ్ట్ స్టాండ్ చెప్పాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించము. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల సంపద, ప్రజల డబ్బుతో కట్టింది, దాన్ని ప్రైవేట్ వారికి ధరాదత్తం చేయడాన్ని మా పార్టీ అంగీకరించదు. మేము యూపీఏలో మా మద్దతు ఉంది కనుక మా కండిషన్గా ఉంటుంది, మేము ఎట్టి పట్ల యాక్సెప్ట్ చేయమన్నాడు. సో అంతకుముందు డిసిన్వెస్ట్మెంట్కు మినిస్ట్రీ ఉండే, దాన్ని మేము స్క్రాప్ చేసి పడేస్తామన్నాడు. అన్న వెంటనే స్టాక్ మార్కెట్ డబాలను పడిపోయింది. సో ఆ రోజుల్లో వార్త, స్టాక్ మార్కెట్ పతనం సీతారాం యెచూరి ప్రకటనతో అని. అంటే భారత స్టాక్ మార్కెట్ను ఒక్క ప్రకటన, ఒక్క వ్యాఖ్యతో, ఒక్క ఇంటర్వ్యూతో అధికారంలో లేకపోయినా కూడా ప్రభావితం చేయగలిగాడంటే మామూలు విషయం కాదు కదా. దాన్ని మళ్ళీ ఆయన అడిగారు, ఇట్లా స్టాక్ మార్కెట్ పడిపోయింది కదా అని. అంటే స్టాక్ మార్కెట్ అంత బలహీనంగా ఉంటుందా అన్నాడు. అంటే నేను మాట్లాడితే పడిపోతే అదేం స్టాక్ మార్కెట్ అయ్యా. సో మా పాలసీ కొత్తగా చెప్పిన, నేను మా పాలసీ చెప్పాను. అంటే ఇది నా బల, అది ఇది దట్ రిఫ్లెక్ట్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫ్రెజిలిటీ అన్నాడు. భారత స్టాక్ మార్కెట్లలో ఉన్న ఒక హాలోనెస్,
ఫ్రెజిలిటీ బలహీనతను తెలియజేస్తుంది అని వ్యాఖ్యానించాడు. సో అందువల్ల మోడీజీ చెప్పింది కరెక్ట్, అది ఇది ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ అండ్ అక్రాస్ ద కమిట్ కరెక్ట్ నిబద్ధత. చాలామంది వెంకయ్యనాయుడు గారు కూడా ప్రస్తావించారు, అపారమైన అధ్యయనం, ఇస్ ఎ వరేషియస్ రీడర్, అపారమైన అధ్యయనం, అనేక పుస్తకాలు నాకు వ్యక్తిగతంగా నేను చూశాను కూడా. ఎందుకంటే విజయవాడలో ఒక కామన్ సెమినార్కి వచ్చినప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్లో ఉన్నాం ఇద్దరం. సో మాకు ఆ సెమినార్కు ఇన్వైట్ చేసిన వారు ఇచ్చిన అకామిడేషన్లో ఒకే దగ్గర ఉన్నాం. ఆ రోజు చూశాను నేను రాత్రంతా పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాను. నైట్ నేను 12:01 అయింది. సిద్ధరం గారు ఏంటి నిద్రపోరా అంటే, నాగేష్ హ్యాడ్ టు కంప్లీట్ దిస్ బుక్ టుడే అన్నాడు. అని మళ్ళీ టుమారో రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఐ హ్యావ్ ద మీటింగ్, పొద్దున్న నుంచి మీటింగ్స్ తెలుసు కదా, సో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ బుక్, ఇది కొత్తగా వచ్చింది అని చెప్పి ఆ పుస్తకం చదువుతూ ఉన్నాడు. నా ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తు, స్టేట్ గెస్ట్ హౌస్లో మేము మా ఆయన ఒక కనీసం ఒక 10 పుస్తకాల గురించి చెప్పుంటాడు. ఇది చదివావా, అది చదివావా, రేంజింగ్ ఫ్రమ్ ఎకనామిక్స్ టు హిస్టరీ టు ఫిలాసఫీ, ఇవి చదివావా, ఇవి చదివావా అని చెప్తూ వచ్చారు. సో అందువల్ల అది వెంకయ్యనాయుడు గారు ప్రస్తావించినప్పుడు గుర్తొచ్చింది, సచ్ ఎ వొరేషియస్ రీడర్. ఆయన హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో రాసిన వ్యాసాలన్నీ కలిపి పుస్తక రూపంలో ప్రచురితం అయితే హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో నేనే దాన్ని లాంచ్ చేశాను. సో అందువల్ల అప్పుడు నేను రాసిన పుస్తకాన్ని ఆయన గిఫ్ట్ ఇచ్చి, ఆయన రాసిన పుస్తకాన్ని గిఫ్ట్గా తీసుకున్నాను దాన్ని ఆవిష్కరించి. సో అందువల్ల సీతారాం యేచూరి ఇదే ఆ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవడానికి కారణమని, ఇదే అవుట్ స్టాండింగ్ ఇంటలెక్చువల్ అయిన హయ్యర్ ఆయన గుర్తు హయ్యర్ సెకండరీలో ఇవాళన్ని పత్రికలు కూడా వచ్చింది, ఆల్ ఇండియా టాపర్. మీరు ఒకసారి ఆలోచిద్దాం, ఆ రాజకీయ నిబద్ధత లేకపోతే హయ్యర్ సెకండరీలో ఆల్ ఇండియా టాపర్ ఏ రంగంలో ఉన్నా ఆయన ఎకనామిక్స్లోనే అలాగే ఉంటే ఒక పెద్ద ప్రొఫెసర్ అయ్యేవారు. ఇవాళ ఎకనామిక్ గోల్డ్ మెడలిస్ట్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, అలాగే జేఎన్యూలో ఎకనామిక్స్ వన్ ఆఫ్ ద టాపర్స్. సో అందువల్ల ఎకనామిక్స్ పిహెచ్డి చేస్తూ, ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పారు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఆ పిహెచ్డి వదిలేశారని. సో మన తెలుగువాడైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారికి చాలా సన్నిహితం. ఆయన సుందరయ్య గారు సిపిఎం నాయకుడిగా విద్యార్థి ఉద్యమాన్ని, స్టూడెంట్ మూమెంట్ను గైడ్ చేస్తున్న సమయంలో సీతారాం యేచూరి ఎస్ఎఫ్ఐ నాయకుడు. ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర కమిటీ సమావేశాలకు ఎప్పుడు వెళ్ళినా సీతారాం యేచూరి ఇంట్లో ఉండేవారని చదివాను నేను. సో సీతారాం యేచూరి చెప్పేవాడు, సుందరయ్య గారు ఎప్పుడు అడిగేవాడు పిహెచ్డి ఎందుకు పూర్తి చేయలేదు అని, పిహెచ్డి కంప్లీట్ చేయాలి కదా అని. అంటే స్టడీ పట్ల ఆ రకమైన కమిట్మెంట్ ఉండాలి. ఓకే, రాజకీయ కార్యకలాపాల అప్పుడు చేయలేకపోయినా ఎందుకు చేయలేదు అని ప్రతిసారి కలిసినప్పుడల్లా వై డి నాట్ కంప్లీట్ యువర్ పిహెచ్డి అనేవారంట. సో కానీ పిహెచ్డి కన్నా కూడా ఎక్కువ అధ్యయనం చేశాడు, ఎక్కువ రాశాడు కూడా, అందులో అనుమానం లేదు. ఆయన రాసిన వ్యాసాలన్నీ కలిపిన ఒక పిహెచ్డి ఒకటి కాదు 4 పిహెచ్డీలు అవుతాయి. సో అందువల్ల వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ స్టూడెంట్గా లైఫ్ నేను ఆయన ఆ రోజుల్లో చదివాను. ఆయన స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరిగింది, దాని ప్రైజ్ ఏంటో తెలుసా, ఇండియా మొత్తం జరిగింది, ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. దాని ప్రైజు ఆ రోజుల్లో అమెరికా పర్యటన కొన్ని వారాల పాటు. సో ఎంత పెద్ద కాంపిటీషన్ జరిగింది, దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు. ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చి మార్చాడు. సీతారాం యేచూరి అసైన్మెంట్ రాస్తే జేఎన్యూ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్గా ఆయన అసైన్మెంట్ రాస్తే సాధారణంగా A++ అని గ్రేడ్లు ఇస్తారు. సో ఆ ప్రొఫెసర్ A++++++ అనుకుంటూ ఇచ్చేశారట. అదేంది ఎలా ఇచ్చారంటే ఎన్ని వాళ్ళు నాకు అర్థం కాలేదు అంత బాగా రాశారని. సో మీరు ఆయన ఆర్టికల్స్లో ఇప్పుడు నాకు ఇప్పటికీ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో చదివాను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన, ఎడ్యుకేషన్ పైన సోషల్ సైంటిస్ట్లో ఉంటుంది. ఇప్పటికీ కూడా భారత విద్యా విధాన ప్రస్థానాన్ని, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ పాలసీ రైట్ త్రూ ద బ్రిటిష్ ఎరా నుంచి మనకు అర్థం కావాలంటే సోషల్ సైంటిస్ట్ అనే జర్నల్లో 1985 ఆ ప్రాంతంలో రాశాడు ఆర్టికల్, నాకు స్టిల్ రిమెంబర్, బహుశా గూగుల్లో దొరుకుతుంది. ఎందుకంటే ఆ జర్నల్ ఇంటర్నేషనల్ డిజిటల్ లైబ్రరీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది,
ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జర్నల్స్. సో ఆ ఆర్టికల్ నేను స్టూడెంట్ డేస్లో చదివాను. సో అందువల్ల ఆయన ఆర్టికల్ చదివి స్ఫూర్తి పొంది ఇందులో ఎప్పుడన్నా రాయాలి అని చెప్పి కొన్ని ఏళ్ళ తర్వాత, ఒక 5 ఇయర్స్ తర్వాత నేను రాశాను అందులో. సో నా గుర్తు ఆ సోషల్ సైంటిస్ట్లో లీడ్ ఆర్టికల్ రాశారు. మీరు అది ఇప్పటికైనా చదవండి, ఇది వన్ ఆఫ్ ది అథారిటేటివ్ స్టడీ ఆన్ ఇండియాస్ ఎడ్యుకేషన్ పాలసీ. భారతదేశ విద్యారంగ ఎవల్యూషన్ పైన, విద్యా విధానం బ్రిటిష్ కాలం నుంచి అప్పటి వరకు ఎవాల్వ్ అయిన తీరు పైన చాలా పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసం. అందువల్ల మ్యాన్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఇంటలెక్ట్, అందులో అనుమానం లేదు ఎవరికి. సో ఆ పార్లమెంట్లో కానీ బయట కానీ మీరు ఆయన పార్లమెంట్ ప్రసంగాలు చూడండి, ఇది ఎఫెక్టివ్ ఆర్టికులేషన్ అంటే నాలెడ్జ్ ఉండడమే కాదు, అదే ఉండదు కాదు, అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, అద్భుతంగా రాయగలుగుతాడు. ఈ రెండు చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది, విజ్ఞానం ఉండడమే కాదు దాన్ని సమర్థవంతంగా చెప్పగలుగుతాడు. నిరంతరం ద ఐడియా ఆఫ్ ఇండియా, నేను మీకు రాహుల్ గాంధీ ట్వీట్లో కూడా ఉన్నట్టు గుర్తు నాకు. సో ది ఐడియా ఆఫ్ ఇండియా అనే భావనకు కట్టుబడి నిరంతరం మాట్లాడేవారు, పోరాడేవారు. అంటే భారతదేశం అంటే ఏమిటి సార్? రాహుల్ గాంధీ ట్వీట్ ఒకసారి సార్, విత్ యువర్ పర్మిషన్. సీతారాం యేచూరిజీ వాజ్ ఏ ఫ్రెండ్, ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఇండియా విత్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐ విల్ మిస్ ద లాంగ్ డిస్కషన్స్ వీ యూజ్ టు హ్యావ్. మై సిన్సియర్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఇన్ దిస్ అవర్ ఆఫ్ గ్రీఫ్. అంటే ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారతదేశం అనేక భాషలు, అనేక ప్రాంతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఇలా అనేక రకాలైనటువంటి బహుళత్వం కలిగినటువంటి భారతదేశం అని నమ్మేవారు. ఆయన జీవితం కూడా అలాంటిది. ఇప్పుడు ఆయన ఆయన తెలుగు బిడ్డ, కానీ రాజకీయాలన్నీ ఢిల్లీలో చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలుగు నాట పర్యటించడం వల్ల తెలుగు మాట్లాడేవాడు, కానీ ఇప్పటికి అప్పటికి కూడా ఇంకా తెలుగు స్పష్టంగా మాట్లాడేవాడు. నాకు గుర్తు ప్రతి ఉపన్యాసంలో నేను ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఇన్వైట్ చేస్తే వీవర్ స్పీకర్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్, సీతారాం యేచూరితో పాటు నేను మాట్లాడాను అక్కడ. సో ఆయన అప్పుడు కూడా చూశాను, శిక్ష అనేవాడు విద్య అంటే. సో శిక్ష అని మాట్లాడు. ఆ మీటింగ్ ముందు కూడా ఇంకా స్టార్ట్ కాకముందు కూర్చుంటే, నగేష్ కెన్ యూ టెల్ మీ ద తెలుగు ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ ఆఫ్ దీస్ వర్డ్స్ అని కొన్ని పదాలు, ఎందుకంటే నాకు అలవాటుగా వచ్చేవి. శిక్ష విద్య అనడానికి శిక్ష, ఆరోగ్యం అనడానికి స్వాస్త్ అనేవాడు. సో అంటే తెలుగు బిడ్డ కానీ ఢిల్లీలో పెరిగాడు కనుక ఆయన హయ్యర్ సెకండరీ చదువుకుంటున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు అవి. సో అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో అకాడమిక్ లైఫ్ డిస్రప్ట్ అవుతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఢిల్లీ పంపించారు. సో అందువల్ల అక్కడి నుంచి వెరీ యంగ్ ఏజ్ నుంచి ఢిల్లీలోనే పెరిగాడు. తను అందువల్ల ఆయన బెంగాల్ నుంచి రిప్రజెంట్ చేశాడు. అందుకే మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. సో అందువల్ల వెరీ రేర్ పర్సనాలిటీ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో, భారత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదుగా లభించేటువంటి ఒక రాజకీయంలోనే ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో పెట్టారు రాలిన అరుణతార అని. అరుణతారే కాదు, మేధోశిఖరం, ఒక రకమైన ఇంటలెక్చువల్ టవరింగ్ పర్సనాలిటీ. అందుకే మీకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు వారు స్పందించిన తీరులో కూడా అందరూ ఆయన అధ్యయనాన్ని ప్రస్తావించారు, ఆయన ఉన్న ఫ్రెండ్లీ నేచర్ను ప్రస్తావించారు. అలాగే ఆయన పార్లమెంటరీగా ఆయనకున్న పార్లమెంటరీ స్కిల్స్ను ప్రస్తావించారు. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా అభిరుచులున్న వ్యక్తి. అండ్ ఈ వాజ్ ఏ టెన్నిస్ ప్లేయర్ ఇన్ జేఎన్యూ, జేఎన్యూ టెన్నిస్ టీమ్కు కెప్టెన్గా ఉన్నట్లున్నారు. సో ఒకవైపు ఏమో ఎకనామిక్ స్టాపరు, ఒకవైపు ఏమో పెద్ద ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత, అండర్ గ్రౌండ్లో ఉండి అరెస్ట్ అయ్యి జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. కాంబినేషన్ చూడండి, మీరు జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, జేఎన్యూ టెన్నిస్ టీంలో టాప్ స్టార్, అలాగే ఎకనామిక్స్లో టాపర్. సో స్టడీస్, పొలిటికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్,
సో నిన్న ఒక కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ కేరళ ఎర్నాకులం ఎంపీ చెప్పాడు ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని. సో ఈ లౌడ్ మ్యూజిక్ కర్ణాటక మ్యూజిక్ చాలా ఇష్టం ఈ లౌడ్ మ్యూజిక్ అని. సో కేరళ వచ్చినప్పుడు వాళ్ళ పని మీద గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉంటూ అక్కడ సంగీతం వింటూ గడిపేవాడు అని నిన్న కాంగ్రెస్ ఎంపీ ఒకతను కేవీ థామస్ మాట్లాడాడు. సో అందువల్ల భారత రాజకీయాల్లో చాలా అరుదుగా ఉండేటువంటి ఒక విలక్షణ కంట్రిబ్యూషన్ నుండి ఒక రిచ్ పొలిటికల్ లెగసీ ఐడియాలజికల్ లెగసీ ఉన్నటువంటి నాయకుడు సీతారాం యెచూరి. రైట్ సార్, ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ చదువుతాను సార్. డీప్లీ సాడెండ్ బై వెటరన్ సిపిఐఎం లీడర్ సీతారాం యెచూరిజీస్ పాసింగ్. హీ వాజ్ ఏ స్టాల్వార్ట్ హూ రోజ్ ఫ్రమ్ ద ర్యాంక్స్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ వాయిసెస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. హీ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటలెక్చువల్ టేక్ ఆన్ ఇష్యూస్ అండ్ కనెక్షన్ విత్ ద పీపుల్ అట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్. హిస్ ఇన్సైట్ఫుల్ డిబేట్స్ విత్ లీడర్స్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ ఎర్న్డ్ హిమ్ రికగ్నైజేషన్ బియాండ్ హిస్ పార్టీ. మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ, కామ్రేడ్స్ అండ్ ఫాలోవర్స్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. చంద్రబాబు నా ట్వీట్లో కూడా మీరు గమనించండి, సాధారణంగా మొక్కబడిగా ట్వీట్స్ ఉంటాయి సంతాప సందేశాలని. మా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం, ఆయన మరణం తీరని లోటు, కుటుంబ సభ్యులకు సంతాపం, సాధారణంగా మొక్కబడిగా ఉంటాయి. కానీ ఇది మీరు చూడండి, చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా ఆయన మనసు నుంచి వ్యక్తం చేసిన భావాలు మీకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో చంద్రబాబు నాయుడు సీతారాం యెచూరిల మధ్య ఆ పరిచయం ఉంది. సో ఆ పరిచయం ఉంది కనుక ఆయన తన పర్సనల్ ఫీలింగ్స్ అందులో ఎక్స్ప్రెస్, అందులో కూడా మీరు చూడండి నేను ఇంతదాకా చెప్పిన ఇంటలెక్చువల్ స్థాయి, ఆయనకున్నటువంటి అధ్యయనము, రాజకీయాలకు అతీతంగా ఆయనకున్నటువంటి సంబంధాలు ప్రస్తావించారు. మీరు చంద్రబాబు నాయుడు కూడా మీరు చూడండి, ఇండియాలో కోయలిషన్ బిల్డర్ వాస్తవంగా ఆయన సీతారాం యెచూరి గురువు, భారత రాజకీయాల్లో కోయలిషన్ బిల్డర్గా పేరున్న హర్కిషన్ సింగ్ సుర్జిత్తో కలిసి ఈ ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ పొలిటికల్ యాక్టివిటీలో పనిచేశారు. హర్కిషన్ సింగ్ సుర్జిత్ వాళ్ళ పార్టీకి ఉన్న బలం కన్నా అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ హైలీ కమాండింగ్ లీడర్. ఓ రోజు నాకు గుర్తు ములాయం సింగ్ యాదవ్ని అడిగితే నువ్వు మీరు స్టాండ్ ఏముంటుంది అంటే, కామ్రేడ్ సుర్జిత్ క్యా స్టాండ్ లియతో అమారా భీ ఓ ఈ స్టాండ్ రేగా అన్నాడు ములాయం సింగ్ యాదవ్ లాంటి వారు. సో అలాంటి సుర్జిత్తో పనిచేసాడు కనుక మీకు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక భూమిక పోషించాడు సీతారాం యెచూరి. బహుశా ఆ జ్ఞాపకాలు కూడా చంద్రబాబు నాయుడుకు ఉంటాయి కనుక వాటిని కూడా ఆయన ఆ సంతాపం సందేశం ఉంది. తర్వాత యూపీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు, యూపీఏ ప్రభుత్వం రావటానికి కీలక భూమిక పోషించారు 2004. తర్వాత మీకు ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటులో చాలా కీలక భూమిక. అందుకే మీకు రాహుల్ గాంధీ ట్వీట్లో ఇండియా సంతాపం ప్రస్తావించారు, సోనియా గాంధీ గారు ప్రస్తావించారు ప్రత్యేకంగా. సో ఈ ఇండియా కూటమి ఏర్పాటు క్రమంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర, అంటే వివిధ బీజేపీ వ్యతిరేక పార్టీలని రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఒక కామన్ ఎజెండా పైన తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కాంగ్రెస్ సిపిఎం కేరళలో ప్రత్యర్థులు. సిపిఎంకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ, బెంగాల్ ఓడిపోయారు, త్రిపురలో ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ఏర్పడడం అనేది మామూలు ఛాలెంజ్ కాదు. కానీ ఇండియా కూటమి ఏర్పడడం మాత్రమే కాదు, ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో చాలా దగ్గరగా రావడంలో కూడా దానికి రూపాన్ని ఇవ్వడం, ముఖ్యంగా ఐడియాలజికల్ రూపాన్ని ఇవ్వడం, దానిలో కీలక పాత్ర పోషించారు. అందుకే నిన్న ఇండియా కూటమి నేతలు మీకు సోనియా గాంధీ, ఫరూక్ అబ్దుల్లా ఇలా వివిధ ఇండియా కూటమి నేతల సంతాప సందేశాలు మీకు కనబడుతుంది. ఈ కీలకమైన సమయంలో అంటే బీజేపీ బలాన్ని తగ్గించి, ఎన్డీఏ బలాన్ని తగ్గించి, మా ఇండియా కూటమి బలము పెరిగిన కీలకమైన సందర్భంలో సీతారాం యెచూరి లాస్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే
చాలామంది ఇండియా కుటుంబ నేతల సంతాప సందేశాలు ఇది మనకు కనబడుతుంది. రైట్ సార్, ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు సార్, అది కూడా చదివి వినిపిస్తుంది ఒకసారి. డీప్లీ సాడెండ్ బై ద డిస్మైస్ ఆఫ్ వెటరన్ లీడర్ ఫార్మర్ రాజ్యసభ ఎంపీ శ్రీ సీతారాం యేచూరిజీ. హీ రిలెంట్లెస్లీ ఫాట్ టు అప్హోల్డ్ డెమోక్రటిక్ ట్రెడిషన్స్. ద వైడ్ లెఫ్ట్ బై హిమ్ వుడ్ ఆల్వేస్ రిమైన్ అన్ఫిల్డ్. రేవంత్ అంటే రేవంత్ రెడ్డికి బహుశా వ్యక్తిగత పరిచయం కూడా ఉండకపోవచ్చు. అందువల్ల ఎందుకంటే ఆయన కంపారిటివ్లీ లేటర్ రీసెంట్ ఎంట్రీ కదా, అంటే ఈ పదిహేను ఏళ్ళు 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయ్యారు. సో అందువల్ల సాధారణ సంతాప సందేశాన్ని ఇవ్వచ్చు, ఎందుకంటే పర్సనల్గా రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఫీల్. రైట్, ఇక లాస్ట్ కేటీఆర్ డీప్లీ సాడెండ్ బై ద డిమైజ్ ఆఫ్ టవరింగ్ పొలిటికల్ ఫిగర్ వెటరన్ మార్క్సిస్ట్ లీడర్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఐఎం శ్రీ సీతారాం యేచూరి గారు. హిజ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ద వర్కింగ్ క్లాస్ విల్ కంటిన్యూ టు ఇన్స్పైర్ జనరేషన్స్. మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఆఫ్ సీతారాం యేచూరిజీ. ఇది కేటీఆర్ ట్వీట్స్. ఒక మినిస్టర్ నేతగా సాధారణంగా ఆయన వివిధ వర్కింగ్ క్లాస్ ఇష్యూస్ పైన పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఆయన చేసిన కృషిలో అదొక కీలక భాగం కదా. కమ్యూనిస్ట్ రాజకీయాల్లో ఉండేది సామాజిక న్యాయం, వర్కింగ్ క్లాస్ పాలిటిక్స్, వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్స్కి ఒక రకమైన రిప్రజెంటేటివ్గా ఉంటారు కదా. రైట్ సార్, ఇక పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. తెలంగాణ రాజకీయాల్లో అరికపూడి గాంధీ వెసెస్ కౌశిక్ రెడ్డి, ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. నిన్న అరికపూడి గాంధీ అండ్ బ్యాచ్ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు, చాలా అక్కడ చిన్న గొడవ అయింది. సో సవాళ్ళు విసురుకున్నారు, నేనే మీ ఇంటికి వచ్చి మీకు బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తే నువ్వు రాలేవు నేనే వస్తాను అంటూ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడ కాస్త హడావుడి జరిగింది సార్. అండ్ ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఒక సవాల్ చేశారు, కేసీఆర్ అభిమానులంతా కదలు రండి, బీఆర్ఎస్ కార్యకర్తలంతా కదలు రండి, వాళ్ళ 11 గంటలకు గాంధీ ఇంటికి పోదాం, అక్కడ ఆయన సంగతి తేలుద్దాము అని చెప్పి. బయట ఉంది మన దగ్గర, ఒకసారి ప్లే చేయండి. కౌశిక్ రెడ్డి 11 AM చేసుకొని కొట్టుకోలేమా, లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. ప్రసక్తే లేదు, రేపు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. మీరు చూద్దాం రేపు, రేపు చూద్దాం రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో, రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కారణం ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా, ఇష్ పెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు, ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు, రావాలి ఈడికి రావాలి. ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, నువ్వు 65 ఏళ్ల ముసలోడివి, నేను 39 ఏళ్ల యువకుణ్ణి, నీకే అంట అంత డాష్ ఉంటే మరి నాకెంత ఉండాలి అని కూడా కామెంట్ చేశారు. ఆ బయట కూడా ప్లే చేయండి. అంటే భయ నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ల ముసలోడు, నిన్ను 39 ఏళ్ల యువకుణ్ణి, ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్, నేను చేయలేను అయింది. గారి వేసుకొని కొట్టుకోలేమా, కొట్టుకోవాలనుకుంటే దట్ ఈ రాణి భయ్, నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా, రమ్మంటురా నేను, రా మా బీఆర్ఎస్ పార్టీ కండువ ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 2 o'clock తెలంగాణ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా, మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ. రైట్ సార్, ఈ రాజకీయాలు అనేది ఈ స్థాయికి దిగజారకూడదు, ఎందుకంటే రాజకీయాలు అనేది ఆలోచనలపైన, సిద్ధాంతాలపైన, ప్రజలకు ఏమి చేస్తాము అనే విధాన దృక్పథాలపైన ఉండాలి తప్ప
ఇది తనుకుంటాం, కొట్టుకుంటాం, చంపుకుంటాం, ఇదేం రాజకీయాలండి? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ నాయకులు ఇంట్లో ఉండకుండా ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు రోడ్ల మీద పంచాయతీలో మళ్ళీ ఇంటికి పోతామంటున్నారు ఊరింటికి. నాకు అర్థం కాని విషయం. మీరు ఇంటి నుంచే కదా బయటకు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చింది, జనం కోసం రోడ్డు మీదకి రాజకీయాలకు వచ్చి మళ్ళీ మీరు రాజకీయ పంచాయతీ తెలుసుకోవడం ఒకరింటి మీదకి ఇంకోరు వెళ్ళడం ఏంటి? ఇంట్లో అందరు ఉంటారు కదా, రాజకీయాలు సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఇళ్ల మీదకి వెళ్ళడము, ఆఫీసుల మీదకి వెళ్ళడము అనే రాజకీయాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎస్, కౌశిక్ రెడ్డి చీర గాజులు అంటూ చేసిన వ్యాఖ్య పైన నేను నిన్ననే చాలా తీవ్రంగా స్పందించాను. అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు, ఆమోదయోగ్యం కాదు. అది జెండర్ యాంటీ ఉమెన్ సెంటిమెంట్ను రగిలించేటువంటి ఒక పరిస్థితి అని. కానీ అదే సమయంలో అరకపోడు గాంధీ వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్తే దానికి కౌశిక్ రెడ్డి అంతకు ముందు మీ ఇంటికి జెండా ఎగరేసింది ఎందుకు? ఇంటికి జెండా ఒక పార్టీ ఎవరింటి మీద వాళ్ళ జెండాలు ఎగరేసుకోవాలి, కానీ ఏమన్నా ఉంటే తిరంగ ఎగరేయండి, అందరి ఇళ్ళ పైన భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరేయండి. సో కౌశిక్ రెడ్డి ఫస్ట్ నేను వెళ్ళి గాంధీ ఇంటి మీద జెండా ఎగరేస్తానని కరెక్ట్ కాదు. జెండాలు ఎగరడానికి గాంధీ ఇల్లే ఉన్నదా? మీ ఇంటి మీద మీరు జెండా ఎగరేసుకోండి, ఆయన ఇంటి మీద ఆయన జెండా ఎగరేసుకుంటాడు. దానికి ఇంకోరింటికి పోయి జెండా ఎగరేస్తా అనే వరకు ఆయన నా ఇంటి మీద జెండా ఎగరేస్తా, నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పి ఆయన వీళ్ళింటి మీదకి వెళ్ళడం, ఒక ఇంటి మీదకి వెళ్ళడం, ఇది ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్తే ఇక ప్రజలు ఎట్లా కొట్టుకోవాలి అంట నేను. ఇక తర్వాత నేను కొట్టుకుంటాం, తనుక్కుంటాం, చంపుకుంటాం అనే దానికి వస్తే ఇప్పుడు రాజకీయ పరమైన వ్యాఖ్యలు, విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఒక ఎత్తు, అది ఎంత ఘాటుకైనా వ్యక్తం చేయొచ్చు, తప్పలేదు. కానీ దానికి ఆన్సర్ రాజకీయంగానే ఉండాలి. మళ్ళీ ఘాటుగా, అంతకన్నా ఎక్కువ ఘాటుగా మాట్లాడాలి. కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి కొట్టుకుంటాం, తన్నుకుంటాం, బయటికి వెళ్తా అని. ఎందుకంటే ఈ మధ్య నా పైన కూడా కామెంట్ థంబ్నైల్స్ వచ్చాయి, నీ నీవెంత, నీ బతుకెంత, తంతం రా బయటికి అని, చంపుతాం తంతం అని. నేను రోజు బయటికి వేస్తున్నా, ఎక్కడ ఉన్నాను నేను, ఇంట్లో పడుకున్నానా? సో అసలు ఈ కల్చర్ మంచిది కాదు. ఎవరైనా మీకు రాజకీయంగా విమర్శలుంటే దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యంలో ఫిజికల్ వయలెన్స్ కానీ ఫిజికల్ అటాక్ కానీ ఎక్కడా స్కోప్ ఉండకూడదు. రెండు పార్టీల నాయకత్వం సంయమనం పాటించాలి. ఇక అక్కడ ఆ స్టేజ్లో ఒకసారి మొదలైనాక ఇక ఎక్కడికి పోతాం, వయసు గురించి వస్తుంది. ఇప్పుడు దాని అరకపోడు గాంధీ 65 నెంబర్, కేసీఆర్ వయసు ఎంత అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వయసు లెక్క పెట్టుకుందామా? సో వయసు ఏమున్నది, ఏ వయసు? ఇప్పుడు 65 కూడా యంగ్ ఓల్డ్ ఏం కాదు. ఇప్పుడు ఈ మధ్య సైన్స్ ఏం చెప్తుందంటే ఓల్డ్ ఏజ్ని కూడా రెండుగా వర్గీకరిస్తున్నారు, ఓల్డ్ ఓల్డ్ యంగ్ ఓల్డ్ అని. 60 to 80 యంగ్ ఓల్డ్, 80+ ఓల్డ్ ఓల్డ్. అంటే ఓల్డ్ ఏజ్ ఏమున్నది, 65 వయసులో దమ్మెందుకు ఉండదు, 75 వయసులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసి నానా బీభత్సం చేస్తున్నాడు కదా. 81 ఇయర్ అమెరికా ప్రెసిడెంట్ ఎంత ఏజ్ అయినా బైడెన్కు 81 ఇయర్. మొన్న ఏదో ఆయనకు కాలం పరిస్థితుల వల్ల తప్పుకున్నాడు కానీ మళ్ళీ పోటీ కూడా చేసేవాడు 81 ఇయర్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా, మిలిటరీగా, ఎకనామిక్గా అమెరికాలో ఏం జరిగితే వరల్డ్ మొత్తం ప్రభావితం అవుతుంది, మానవాళి మొత్తం ప్రభావితం అవుతుంది. అలాంటి దేశానికి 81 ఏళ్ల నాయకుడు ప్రెసిడెంట్గా ఉండగా హైదరాబాద్ వీధుల్లో తెలుసుకోవడానికి 65 ఏళ్ళు ఓల్డ్ ఏజ్ అవుతుందా? సో ఏమన్నదల్ల 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్గా అయినప్పుడు 65 ఏళ్ళు భారత ప్రధానమంత్రి వయసు కన్నా తక్కువనే, ఇంకా తెలంగాణ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వయసు కన్నా కూడా తక్కువే. ఈ 65 39 లేదు, 39 ఉన్నాడు 65కు రాగదప్పడు, ఆ 39 ఉన్నాడు 93కు రాగదప్పదు, ఎవరైనా వయసు పెరుగుతూనే ఉంటుంది కదా. సో వృద్ధుల్ని పైన వ్యాఖ్యానించడం, మహిళల పైన వ్యాఖ్యానించడం, ఇది ఎక్కడాకా? చీరా గాజులు, నీ వయసు ఇప్పుడు 65 ఏళ్ళు ఓట్లే లేదా బీఆర్ఎస్కి ఎవరు, వాళ్ళంతా చదకన లేదా? అందువల్ల ఈ రకమైన వ్యక్తిగత స్థాయికి వెళ్ళి రావడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఒకే రాజకీయంగా ఏదైనా ఉంటే నువ్వు మాటలు తెలుసుకోవాలి తప్ప ఒకరింటి మీద ఇంకో రెట్లు వెళ్తారు. అరకపోడు గాంధీ అనుచరులతో పాటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ అరకపోడు గాంధీ ఇంటికి మేమని తెలుస్తామని వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇది ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు అనే దానికన్నా కూడా ఈ రకమైన సంస్కృతి ప్రజలకు ఉపయోగపడదు. ఒకవైపు తెలంగాణలో వరదలు వచ్చి జనం నానా బాధలు పడుతుంటే రెండు ప్రధాన, ఇప్పుడు మరి 2 ఎమ్మెల్యేలు, 2 ప్రధాన పార్టీల మధ్య ఈ వీధి పంచాయతీ, నాకు అర్థం కాని విషయం. కొట్టుకుందాం రా, మంచి సినిమా హెడ్లైన్.
సో రామ్ గోపాల్ వర్మకు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తే కౌశిక్ రెడ్డి ఒక క్యారెక్టర్ పాత్ర, అరకపోడి గాంధీ ఇంకో పాత్ర పెట్టి మామూలుగా రక్తి కట్టించండి. రామ్ గోపాల్ వర్మ మరి ఐడియా రానట్టుంది. రైట్ సార్, ఇంత జరుగుతుంటే రెండు పార్టీల అధిష్టానాలు కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ పార్టీ అధిష్టానమే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి సార్. అండ్ ఇంకా మరి ప్రజలు ఇదే చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనమే మనం చర్చించుకుంటున్నాం సార్. ఈ రోజు 11 కి ఏమవుతుంది అనే క్యూ మనందరం లైవ్లు పెట్టామా? టీవీ ఛానళ్ళకు వేరేది ఏముండదు చూడండి. నిన్న ఆల్ స్క్రీన్స్ ఇదే ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మనం కవర్ చేయం, రష్యా ఉక్రెయిన్ వార్ మనకు అనవసరం, ప్రపంచంలో ఎకానమీ ఏమవుతుంది మనకు అనవసరం, భారతదేశంలో జాబ్స్ క్రైసిస్ మనకు అనవసరం. మనకు అవసరం ఏంటి, ఏ మామూలు ఉండదు రసవత్తరంగా లైవ్ల మీద లైవ్లు, స్టూడియోలు, యాంకర్లు, ఫిల్మ్. అరకపోడి గాంధీ ఇంటి దగ్గర మా రిపోర్టర్ పలానాయన ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పలానాయన ఉన్నాడు, వీధుల్లో ఇంకో రెండు ఒక 10 మంది రిపోర్టర్లు పెట్టి నానా వీవస్తం. ఇక కోతి కొబ్బరికాయ జరలేదని నేను ఒక పేరు పెట్టాను. ఒకసారి కోతి కొబ్బరికాయ దొరికినట్లు మనకు ఒక టాపిక్ దొరుకుతుంది కదా, దాంతో జనం అందరూ అదే దృష్టి, దాని మీద నన్ను మాట్లాడబట్టారు, నేను మాట్లాడక తప్పదు. అందుకే ఇలాంటి టాపిక్ మీద నేను నా ఇంట్లో మాట్లాడాను, మీ దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడుతుంటాను. ఇంట్లోకి వచ్చినప్పుడు నేను కమలా హారీ, డొనాల్డ్ ట్రంప్ డిబేటు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము ఇలాంటివి మాట్లాడుకుంటాను. బహుశా ఇక్కడ రాకపోతే ఇంట్లో కూడా మాట్లాడేవాడిని ఏమో తెలియదు, కానీ ఇప్పుడు నేను ఇక్కడికి ఇక్కడ అయిపోతుందిగా మాట్లాడితే అని చెప్పి వదిలేస్తున్నాను. సో అందువల్ల రాజకీయాల్లో ఆలోచనల మధ్య ఉండాలి. ఇల్లు ఏంటి ఇష్యూ, ఫిరాయింపులు. ఫిరాయింపుల మీద ఎవరైనా తక్కువ తిన్నారు? ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కండవాలు కప్పారా లేదా? తలసాని శ్రీనివాస యాదవ్, సవితాయేంద్రారెడ్డి కండవాలు మార్చారో లేదో తెలియదు, మరి మంత్రులు అయ్యారు కదా. మరి బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ చేసేది అదే, దేశమంతటా బీజేపీ చేసింది అదే, అన్ని పార్టీలు చేస్తాయి కదా, ఏ పార్టీల మినహాయింపు చెప్పండి నాకు. సో అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఇదేదో ఫిరాయింపులు ఒక పార్టీ చేస్తున్నట్టు, అదేదో పవిత్ర యజ్ఞంలాగా ఫీల్ అయితే ఎట్లా? అందువల్ల దానికి ఇక్కడ దాకా తీసుకునే రావద్దు. రెండు పార్టీల నాయకత్వం ఈ ఈ పొలిటికల్ థ్రిల్లర్ దీనికి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే దేశ రాష్ట్రంలో వరదలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో ఉద్యోగాలు కావాలి, తెలంగాణలో వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది, 1000 కోట్ల నష్టం జరిగింది, ఆ ప్రజలకు ఉపశమనం కలిగించాలి. అధికార ప్రతిపక్షాలు దీనిపైన ఆలోచించాలి తప్ప ఈ వీధిలో కొట్టుకుందాం రా, తండుకుందాం రా, చూసుకుందాం రా అని ఒక సినిమా టైటిల్ ఎందుకండి సార్? ఈ ఇష్యూ మీద బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు సార్. వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ పదే పదే చెప్తూ ఉంటారు కదా సార్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అరకపూడి గాంధీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు సార్, కౌశిక్ రెడ్డి మీద కొన్ని మాటలు వాడకూడని మాటలు పదాలు వాడి కమెంట్ చేశారు. దాంతోపాటు ఆయన పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు పిఎస్సి చైర్మన్ కాదు అంటే కాదు అని ఆయన అనలేదు, నాకు భారతీయుడు రోల్ ఇవ్వండి, వాళ్ళ సంగతి చెప్తా కౌశిక్ రెడ్డి లాంటి చీటర్సు బ్రోకర్స్ సంగతి తేలుస్తానని ఆయన కమెంట్ చేశారు. ఫస్ట్ బయట వచ్చేసండి గాంధీ అబౌట్ కౌశిక్. ఇటువంటి చీటర్స్ని బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి, నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను, ఒక్క భారతీయుడు రోల్ మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆల్రెడీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు, కానీ ఇంక పదవులు అడగను అంటూ ఉన్నారు. సినిమాల్లో వచ్చే పదవి తప్ప సినిమాల్లో పదవి కూడా కాదు తీసుకునేది అది. సో భారతీయులు టాగోర్లు సినిమాలలో నడుస్తుంది, నిజ జీవితంలో నడవదు కదా. సో బట్ అంటే రాజకీయాలను రక్తి కట్టించడం, చర్చను రచ్చను మరింత రసవత్తరంగా నడపడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో మాకు లైవ్ షోస్కి మాత్రం కథ నాకు ఉపయోగపడుతుంది ఇట్లాంటి కామెంట్స్ బైట్స్. సో అందువల్ల సో అల్టిమేట్గా రాజకీయాల్లో భారతీయుడు అనే రోల్ రాజకీయాల్లో ఉండదు కదా, ఎవరిస్తారు? భారతదేశంలో రూల్ ఆఫ్ లా ఉంటుంది తప్ప రూల్ ఆఫ్ భారతీయుడు ఉండదు కదా, చట్టబద్ధ పాలన ఉంటుంది, భారతీయుడు పాలన ఉండదు కదా. ఇక భారతీయుడు రోల్ కనుక నిజంగానే సినిమాకి నిజ జీవితంలో వస్తే చాలా పార్టీలలో ఎవరు మిగిలిన అనుకుంటా, చాలా అరాచకాలు, అన్యాయాలు, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి.
ఇందులో ఎవరు తొక్కం బంగారం అని చెప్పగలం? ఏ పార్టీలో పార్టీ అన్నీ ఇలాంటి ఏ తప్పులు లేకుండా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫిరాయింపులే ఉన్నాయండి, పార్టీలు చేస్తున్న పనే కదా. తన విక్టిమ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అక్యూజ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. రోల్స్ మారిపోయాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అక్యూజ్డ్, కాంగ్రెస్ విక్టిమ్. ఇలా కాంగ్రెస్ అక్యూజ్డ్, బీఆర్ఎస్ విక్టిమ్. ఇట్లా ఏమున్నది అలా? సో ఎవరు ఎవరికి భారతీయ రోల్ ఇచ్చుకోవాలి? ఇచ్చుకోవడానికి అవకాశమే లేదు కదా. సో అందువల్ల హైదరాబాద్ నగరంలో ఈ నగరంలో ఉన్న సమస్యలు వీటిపైన మీరు ఏం చేయాలో చర్చించండి. ట్రాఫిక్ సమస్యను ఎలా తగ్గించాలి? హైదరాబాద్లో వర్షం వస్తే నిండిపోవడం సమస్యను ఎలా తగ్గించాలి? హైదరాబాద్లో మధ్యతరగతికి హౌసింగ్ క్రైసిస్ ఉంది, దాన్ని ఎలా నివారించాలి? హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీ ఎలా పెంచాలి? మనము లెటర్స్ డిస్కషన్ డిబేట్ ఆన్ పీపుల్స్ ఇష్యూస్. కానీ ఇందులో నేను వీళ్ళకి తప్ప వాళ్ళకి తప్ప అనే జోలికి కూడా వెళ్ళడం లేదు. సో వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఇది, ప్రజలకు అవసరమా అనేది నా పాయింట్. ఇందులో ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడారు, ఎవరు అభ్యంతరకరంగా చేశారని నేనేమి బ్యాలెన్స్లో తరాజులో పెట్టి దాన్ని మెజర్ చేయడం లేదు. బట్ ఎవరు పెట్టినా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ప్రజలకు మాత్రం ఈ ఉపయోగపడదు. ఓ 2 రోజుల తర్వాత అంతా సొద్దం అడుగుతుంది, ఎక్కడ మన మీడియాలో రాదు, మర్చిపోతాం. ఓ 2-3 డేస్ ఎంటర్టైన్మెంట్ షో లాగా నడుస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు ఏ పార్టీలో ఉంటారో భవిష్యత్తు ఒక పార్టీలో ఉన్నా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అందువల్ల పార్టీలో రాజకీయాల్లో మనం ఎంతమందిని చూసుకోలేదు? పరస్పరం ఘోరంగా తిట్టుకున్న వాళ్ళు, తనుకున్న వాళ్ళు కూడా ఒకే పార్టీలో చేరిన సందర్భాలు చాలా సమయాల్లో ఉన్నాయి. సో మామూలుగా మాట్లాడుకో రాజకీయాల్లో. అందువల్ల ఇది ఎంటర్టైన్మెంట్ షో, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, కొంత రాజకీయ వినోదం. వరదలు, విషాదము, ఈ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. సో అది కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇలా మల్టీప్లెక్స్లో వెళ్ళి సినిమా చూడాలంటే చాలా కాస్ట్లీ. సో ఇలా న్యూస్ ఛానళ్ళ ముందు కూర్చుంటే దట్ ఇస్ ఎంజాయ్. నిన్న ఇవాళ 2 డేస్ సీక్వెల్ కదా, ఇప్పుడంతా సీక్వెల్ కదా. భారతీయ KGF 2, మనకు 3 బాహుబలి 2, అన్ని 2 కదా. పుష్ప 2, ఈరోజు కౌశిక్ గాంధీ 2, అందువల్ల కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ 2 సీక్వెల్. లెట్ అస్ వెయిట్, 2 దగ్గర ఆపుదాం, 3 రాకుండా చూడాలి. రైట్ సార్, మొత్తం ఈ వివాదానికి కారణమైంది కౌశిక్ రెడ్డి మాటలు సార్. ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన మాటలుగా మనం పరిగణించకూడదు. ఎందుకంటే ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హోదాలో మాట్లాడారు కాబట్టి. చీరా గాజులు ఒకటైతే, ఇంకో కామెంట్ చేశారు సార్, బతకడానికి వచ్చావు నువ్వు, బతకడానికి వచ్చిన వాడివి నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పి ఏదో ప్రాంతీయవాదాన్ని ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అన్నది కాంగ్రెస్ నాయకుల వాదన. అండ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా దీని మీద, ఈ వ్యవహారం మీద రియాక్ట్ అయ్యారు సార్. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి. సో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు జవాబు చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి డిమాండ్ సార్. అది అంటే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు పెరిగితే బీఆర్ఎస్కే నష్టం. ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచి ఓటింగ్ తెచ్చుకుంది, నిజమే కదా. మరి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు బతకడానికి వచ్చిన అంటే తెలంగాణ ఇతర ప్రాంతాల వాళ్ళు చెప్పేది, తెలంగాణ నుంచి కూడా నాలంటోడు కూడా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ బతకడానికి వచ్చాను. నేనేమి హైదరాబాద్లో పుట్టలేదు, నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్కి వచ్చాను. సో హైదరాబాద్లో బతకడానికి వచ్చారు, మహానగరాలు అందరూ బతకడానికి వస్తారు ఎక్కడి నుంచి అక్కడికి. మీరు ఢిల్లీకి వెళ్ళండి, అందరూ బతకడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అక్కడ పుట్టిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. సో ఎనీ మహానగరం, మీరు డాలాస్ నగరంకి వెళ్ళండి, ఈ మధ్య రేవంత్ రెడ్డి వెళ్ళాడు, రాహుల్ గాంధీ కూడా వెళ్ళాడు కదా, మన బతకడానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, మన వాళ్ళే. సో మీకు రోడ్డు పక్కన గప్చుప్పులు షాపులు ఉంటాయి, రికాబజ్జీల బండ్లు ఉంటాయి, ఎక్కడైతే అక్కడ మీకు కర్రీ పాయింట్లు ఉంటాయి, ఇవన్నీ మనకు ఉంటాయి కదా. మరి అక్కడ కూడా మన వాళ్ళు మామూలుగా లేరు కదా, 40 లక్షల మంది అమెరికాలో బతకడానికి వెళ్ళిన భారతీయులు. సో అందువల్ల ఈ భాష సరైనది కాదు. తెలంగాణ సమాజంలో తెలంగాణ వచ్చాక చాలామంది అనుమానపడ్డది, ఆరోపించింది ప్రాంతీయ విద్వేషాలు రగులుతాయని. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. ఈ 10 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో చాలా అనుమానాలు వచ్చినా కూడా ఎక్కడ ప్రాంతీయ విద్వేషాలు రగలలేదు, జాగ్రత్త పడ్డారు. పైగా బీఆర్ఎస్ఏ ప్రాంత తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ బలహీనపడడం అందుకు కీలక అంశము. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్. మీ 2014 అసెంబ్లీ ఎలక్షన్లో, తెలంగాణ వచ్చిన ఎలక్షన్లో కూడా టీడీపీ మనం
అందువల్ల వ్యూహాత్మకంగా కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన షేర్లింగంపల్లి, కుక్కడపల్లి, కుత్బుల్లాపూర్ మీకు ఈ ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్లోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ బలపడింది. ఒకప్పుడు జిహెచ్ఎంస్ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేమనుకున్న పరిస్థితి నుంచి 99 సీట్లు జిహెచ్ఎంసీలో గెలుచుకోగలిగారు. ఇంత కేసీఆర్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా రాజకీయ గాలి ఉన్న సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సీట్ 1 సీట్లు రాలే, వచ్చిన సీట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్. అందుకే ఇప్పటికీ కూడా హైదరాబాద్ రిప్రజెంట్ చేసే మంత్రులు లేడు రేవంత్ క్యాబినెట్లో. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు తిప్పుకుంటోంది. కారణం కూడా అదే. ఇప్పుడు అదే కదా ఈ పంచాయతీకి అసలు మూలం. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో బీఆర్ఎస్కు బలం ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ బలాన్ని బీఆర్ఎస్ నిలుపుకోదలుచుకుంది, అక్కడే దెబ్బ కొట్టదలుచుకుంది కాంగ్రెస్. అందువల్ల ఇదేదో కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ, ఇదేదో వ్యక్తులు మాత్రమే, మీరు పార్టీ నాయకత్వాలు ఏంటి, ఇదేదో పార్ట్ ఆఫ్ ద పార్టీ పొలిటికల్ ఇష్యూస్ ఇవి. ఏంటంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడాలి కదా. సో బీజేపీ కూడా అఫ్కోర్స్ ప్లేయర్గా ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 2 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బతీయాలి, ఎందుకంటే బీజేపీది బీజేపీకి ఉంటుంది కదా. సో అందువల్ల ఇది ఒక లార్జర్ పొలిటికల్ బ్యాటిల్ హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ఏదో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఒక సాధారణ పంచాయతీగా మాత్రమే చూడకూడదు. సో ఇస్ ఎ లార్జర్ పొలిటికల్ బ్యాటిల్ ఫర్ స్టేక్స్ ఇన్ హైదరాబాద్ కదా. హైదరాబాద్లో కొన్ని లక్షల సంఖ్యలు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 1956 నుంచి 2014 వరకు ఉన్నప్పుడు 58 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతోనే హైదరాబాద్ మహానగరంగా వెలిసింది కదా. దాన్ని కాదనిలేం కదా. హైదరాబాద్ మహానగరంతో తెలుగు వారందరికీ కూడా సంబంధాలు. తెలుగువారు ఏంటి, హైదరాబాద్ ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. మీకు హైదరాబాద్లో మీకు మలయాళీస్ ఉంటారు, పెద్ద సంఖ్యలో హిందీ వారు మాట్లాడే నార్త్ ఇండియన్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అసలు నగరాలు అనేవి వాటి స్వభావం కోల్పోతున్నాయి. ఒకప్పటిలాగా ఆ భాష మాట్లాడేవారే ఆ రాష్ట్రం వారే ఉండలేరు. మీకు ఉదాహరణకు మీకు బెంగళూరుకు చేరాలి అంటే బెంగళూరు సిటీలోని ఒకవైపు నుంచి చేరడం కన్నా తమిళనాడులోని హొసూర్ నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచి హిందూపూర్ నుంచో వెళ్ళడం తొందరగా వెళ్తాం. సో సిటీస్ ఆర్ లూజింగ్ దర్ బార్డర్స్. బార్డర్స్ లేవు సిటీకి మీరు. అందువల్ల ఆ రకంగా హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అందువల్ల ఈ వ్యాఖ్యలు ప్రజల్లో, మీరు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ, అది 2 పార్టీల మధ్య పంచాయతీగా మారింది, దాన్ని ప్రజల మధ్య పంచాయతీగా మార్చకండి. మీ పంచాయతీ మీరే పెట్టుకోండి, ప్రజల మధ్య పంచాయతీగా మార్చుకోండి. ఇదే అరకపూడి గాంధీ మరి బీఆర్ఎస్లో చేరినప్పుడు ఆయన బతకడానికి వచ్చినాడే కదా, లే మరి అప్పుడు బతకడానికి రాలేదా? అయినా కాదు కదా, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు అందరినీ తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? మరి వాళ్ళందరి సంగతి ఏంటి? అందువల్ల ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా అక్సెప్ట్ కాదు. మాలాంటి వాళ్ళు ఏదైనా తప్పని తప్పంటే, అప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళడం కూడా తప్పన్నాను కదా నేను. సో గాంధీ ఇంటికి వచ్చి కౌశిక్ రెడ్డి జెండా ఎగరేస్తా తప్పన్నాం, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తప్పన్నాం, గాంధీ వ్యవహారం తప్పన్నా, ఇవాళ మళ్ళీ ఇంకోరు ఇంటికి పోయినా కూడా తప్పంటాం. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు ఉండొచ్చు మనం, కానీ విశ్లేషణ చేసేటప్పుడు ఆ పరిచయాలకు అతీతంగా చేస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు అందరూ తెలుసు, అది వేరు విషయం. కానీ పర్సనల్ వేరు, పొలిటికల్ ఎనాలిసిస్ వేరు. పొలిటికల్ ఎనాలిసిస్ చేయడం వరకు ఈ సాంప్రదాయం మంచిది కాదు. అందులో ఇది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీగా పోయి 2 పార్టీల మధ్య పంచాయతీగా మారి ఇప్పుడు 2 సెక్షన్ల ప్రజానీక మధ్య పంచాయతీగా మారడం తెలంగాణకు మంచిది కాదు, బ్రాండ్ హైదరాబాద్కు మంచిది కాదు. రైట్ సార్, ఇక నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇంటికి మోడీ వెళ్ళారు సార్. గణపతి పూజలో కూడా పాల్గొన్నారు. సో దీన్ని పబ్లిక్ చేశారు. సో తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఉంటుంది అనేది ప్రతిపక్షాల మాట. సంజయ్ రౌత్ కూడా చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు. కొన్ని కేసుల నుంచి, విచారణల నుంచి సిజేఐ తప్పుకోవాలని కూడా శివసేన నేత సంజయ్ రౌత్ అడిగిన పరిస్థితి. సో సిజేఐ ఇంటికి మోడీ వెళ్ళడం కరెక్టేనా? కాదా అనే దానికన్నా కూడా మొదలు చీఫ్ జస్టిస్ పైన ఆ రకంగా అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. చీఫ్ జస్టిస్ గణపతి పూజకు ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, ఇది వెళ్ళడం కరెక్టా కాదా చర్చించుకోవచ్చు.
ఆ చర్చించే క్రమంలో మనకు అర్థం కావాల్సింది, ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత న్యాయ వ్యవస్థ అధిపతి, ఇంకో అతను భారత ప్రధానమంత్రి. సో వెన్ వీ టాక్ అబౌట్ దాట్, ఆ హ్యూమిలిటీ ఉండాలి మనకు, ఆ వినమ్రత ఉండాలి, ఆ హుందాతనం ఉండాలి. అందువల్ల మాకు చీఫ్ జస్టిస్ కేసులు వాదిస్తున్నాడు, ఆయన జడ్జిమెంట్ ఎలా ఇస్తారో మాకు అనుమానం. ఇస్ అన్ అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్, దీని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది, మీకు కోర్టు ధిక్కార నేరం కిందకి వస్తుంది. కోర్టులపైన అనుమానాలు వ్యక్తం చేయడం, కోర్టు తీర్పులపైన న్యాయమూర్తుల ఇంటెగ్రిటీ పైన, ఇది ఒక రకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీ ప్రశ్నించడం కదా. మీరు జడ్జిమెంట్లను ప్రశ్నించవచ్చు, తప్పలేదు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీని ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు కదా. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పులు కొన్ని సందర్భాల్లో కొంతమందికి రుచించవచ్చు. ఇప్పుడు పొలిటికల్ ఎలక్ట్రల్ బాండ్స్ పైన ఇచ్చిన జడ్జిమెంట్ ప్రతిపక్షాలకు చాలా గొప్పగా నచ్చాయి, అధికార పార్టీకి నచ్చలేదు. సో అందువల్ల దీన్ని ఒక ఇన్స్టిట్యూషనల్ ఇష్యూగా చూడాలి తప్ప, దాని ఒక ఇన్స్టిట్యూషన్ న్యాయ వ్యవస్థ పైన అనుమానాలు వచ్చే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పు. రాజకీయ నాయకులు సంయమనం పాటించాలి, పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో, పొలిటికల్ డొమైనే కాదు, ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళకి కూడా మీడియాలో ఉన్నప్పుడు కూడా, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడేది సమాజం పైన, సమాజంలో ఉన్న ప్రజలకు వ్యవస్థలపైన ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అనేది కూడా చూడాలి. నేను ఇన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాను, ఎప్పుడు కూడా మీకు వ్యవస్థ ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎంత ఘాటుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, పొలిటికల్ షార్ప్నెస్తో చాలా సీరియస్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ఆ హద్దులు దాటకూడదు. మనం రాజకీయ డిస్కోర్స్ అనేది హద్దులు దాటకూడదు. అందువల్ల మొదలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీ పైన అనుమానాలని, ప్రశ్నల్ని రైజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళినందుకు చేయడం సరైనది కాదు, ఇది మొదటిది. రెండవది, సాధారణంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ జడ్జెస్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిలు తమకు తాముగానే ఓ నియమావళి రూపొందించుకున్నారు. నాకు నేను మీరు ఆ నియమావళిలో ఉండే సూత్రం ఏంటి, నియమావళి అనండి లేదా సాంప్రదాయం కన్వెన్షన్ అనండి, జుడిషియలీలో ఎవాల్వ్ అయిన కన్వెన్షన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని కోర్టులకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన, ప్రభుత్వ చర్యలపైన, ప్రభుత్వ విధానాలపైన ప్రజలకు గనక ఇబ్బందులు ఉంటాయి ఎక్కడికి పోతారు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కనుక సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవకాశాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తే ఎక్కడికి వెళ్తాం మనం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. సో సుప్రీంకోర్టు పైన హైకోర్టుల పైన విశ్వాసం మనకు. అందువల్ల ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ ప్రతినిధులకు మధ్య ఆ రీజనబుల్ డిస్టెన్స్ మెయింటైన్ కావాలన్నది ఒక కన్వెన్షన్. అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో ఆ స్టేజ్ దాటి కొంతమంది జడ్జిలు ప్రధానమంత్రి సమక్షంలో ప్రధానమంత్రి లేనప్పుడు ప్రధానమంత్రుల్ని పొగుడుతూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, అది కూడా చాలా వివాదమే, ఒకప్పుడు అలా ఉండేది కాదు. సో పీపుల్, అందుకే జడ్జెస్ చాలా లో ప్రొఫైల్, పబ్లిక్ యాక్టివిటీలో కూడా చాలా తక్కువ ఉండడం కారణం. అందువల్ల ఒక పబ్లిక్ ఫంక్షన్లో కలవరా, ఒకే ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద గెస్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గెస్ట్ అనుకోండి, కలవకుండా ఎలా ఉంటారు. రిపబ్లిక్ డేలో చూసాం మనం, ప్రైమ్ మినిస్టర్ జెండా ఎగరేస్తున్నాడు, ఫస్ట్ రోలోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో అందువల్ల జడ్జెస్, ఎగ్జిక్యూటివ్ మధ్య కలవకూడదు వాళ్ళు అని ఎక్కడా లేదు. సాంప్రదాయం ఏంటంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ కావాలి. ఎందుకు మెయింటైన్ కావాలి అంటే, మన దేశంలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. సో అందువల్ల అది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. అయితే కలవడము వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఒకరికో ఒకరి అభిప్రాయాలు ఒకరు మారుతాయా, డిస్టెన్స్ మెయింటైన్ అయినా మారవా, ఇది వేరే అంశం. ఎందుకంటే జస్టిస్ డెలివర్డే కాదు, జస్టిస్ డెలివర్ చేసినట్టు కనబడాలి. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళనుకుంటారని ఎందుకు వచ్చింది సామెత. అందువల్ల ఆ స్పిరిట్తో చూస్తే ఒక జడ్జెస్ సాధారణంగా ఎగ్జిక్యూటివ్ హెడ్స్కు సందర్భం వచ్చినప్పుడు పబ్లిక్ ఫంక్షన్లో కలవడం తప్ప ప్రైవేట్ సోషలైజేషన్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో శుభకార్యం అయితే వెళ్ళరా, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంట్లోనో లేకుంటే ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన వారి ఇంట్లోనో
శుభకార్యం జరుగుతుంది, ఎవరింటికి ఎవరు పోకూడదని కాదు కదా. అందువల్ల ఇప్పుడు గణపతి ఉత్సవాలకు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. వెళ్ళడం అనేది నేరము, అన్యాయం అయిపోయింది అని నేను అనను. ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఇదే ఒక శుభ ఒక పుణ్యకార్యం కనుక. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రోగ్రామ్ సార్, సో బట్ దీన్ని పబ్లిక్ చేశారు, చేయొచ్చు. ఆ సమస్య ఇక్కడ మోడీజీ మీరు డివై చంద్రచూడ్ గారింటికి వెళ్ళడం తప్పని కాదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళమా, ఇంట్లో బర్త్డే ఫంక్షన్లకు ఓరింటికి ఓరు వెళ్ళరా. అందువల్ల అది దాన్ని పబ్లిక్ చేయడం అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మరి అది ఎవరు చేశారు, డెలిబరేట్గా చేశారా, మరి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి పోయాక కెమెరాలు ఉండవా? మరి ప్రైవేట్ ఫంక్షన్గా ఉన్నంతకాలం ఎవరికి కూడా అభ్యంతరం ఉండేది కాదు. నాకు తెలిసి వీడియో మనకి డిస్ప్లే అవుతుంది సార్ స్క్రీన్ మీద, కనీసం 3 cam సెటప్ అది. అది అంటే దాన్ని క్లియర్గా ఇంటెన్షనల్గా లీక్ అయిన వీడియో కాదు, అది లీక్ అయిన కాదు, అది ఇంటెన్షనల్గా చేయడం మంచిది కాదు. ఎందుకంటే అది ఒక రాంగ్ మెసేజ్. అంటే న్యాయం ఇవ్వడమే కాదు, ఇచ్చినట్టు కనిపించాలి కూడా. ఎప్పుడు జడ్జిమెంట్లు నిష్పాక్షికంగా ఇస్తారు, డివై చంద్రచూడ్ ఇంటెగ్రిటీ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ కోట్లాది భారత ప్రజలు చూస్తూ ఉంటారు కదా. అన్ఫార్చునేట్లీ ఆయన ఆనెస్ట్గా నమ్మి జడ్జిమెంట్ ఇచ్చిన ఇంకో మోడీ ప్రభావంతోనే ఈ జడ్జిమెంట్ వచ్చింది అని ఆయన అనే అవకాశం ఉంటుంది. ఇంకో చూడండి, ఈ జడ్జిమెంట్ రావడానికి మోడీ ప్రభావం చూపాడని మోడీని అనటానికి కూడా అవకాశం ఉంటుంది. అది రెండూ మంచిది కాదు, మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందువల్ల ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమానికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళడము నేరము కాదు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినంత మాత్రాన వారిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించడము తప్పు. అలా భవిష్యత్తులో ఇచ్చే తీర్పులపైన అనుమానాలు వ్యక్తం చేయడం ఇంకా తప్పు. సమస్యలు ఏంటంటే ఇలాంటివి పబ్లిక్ యాక్టివిటీగా కాకుండా రీజనబుల్లీ ప్రైవేట్ యాక్టివిటీగా ఉన్నంతకాలం ఇబ్బంది లేదు. మరి దానికి పెద్ద ఎత్తున ముందే ప్లాన్ చేసి విజువల్స్ బయటికి అయ్యేలా చేయడం అనేది ఐ థింక్ సంథింగ్ ఇస్ నాట్ అడ్వైజబుల్. నేను విమర్శించను కానీ అవాయిడ్ చేస్తుంటే బాగుండేది అని మాత్రమే చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.